హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లలితాంబిక శారీస్. ఈరోజు మీకు మంగళగిరి కాటన్లోని హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తున్నానండి. శారీ వచ్చేసరికి చంద్రకాంత పింక్, అదే రాణి పింక్ అంటారు కదండి, అది వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. వైలెట్ కలర్ కాంబినేషన్లో ఇలా చెక్స్ వచ్చినాయండి. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి. బోర్డర్ వచ్చేసరికి ఇలా నిజాం బోర్డర్ స్టైల్లో టెంపుల్ వీవింగ్తో బోర్డర్ వచ్చిందండి. శారీ అంతా ఇలా ఉంటుంది. ఒకసారి శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. చాలా లైట్ వెయిట్ అండి శారీ. శారీ కాస్ట్ వచ్చేసరికి 1500 అండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండి. మీకు ఇది లెమన్ ఎల్లోలా కనిపిస్తుంది, కానీ ఎల్లో వచ్చేసరికి బంతిపూ కలర్ అండి, సేమ్ మ్యారీగోల్డ్ కలర్. దానికి కాఫీ కలర్ అన్నమాట. కళ్ళనేత రావడం వల్ల కాఫీ అంత బ్రైట్గా కనిపించదు, కానీ ఇలా కాఫీ కలర్లో బోర్డర్ వస్తుందండి నిజాం స్టైల్. శారీ అంతా కాఫీ కలర్, ఈ మ్యాంగో కలర్ కదండి ఇది. శారీ అంతా కూడా కాఫీ కలర్ అండ్ మ్యాంగో కలర్లో చెక్ కాంబినేషన్లో వస్తుంది. కాఫీ కలర్లో చెక్స్ వస్తాయండి. శారీ పళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటుందండి. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ అండి, ప్యూర్ హ్యాండ్లూము. మీకు వీడియోలో వేరే ఎల్లో కనిపిస్తుంది, ఇది యాక్చువల్గా మ్యాంగో ఎల్లో అండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1500 అండి విత్ షిప్పింగ్తో. ఇది వచ్చేసరికి నెక్స్ట్ శారీ అండి. మీరు ఈ కలర్లో బాగా కనిపిస్తుందని చెప్పి జిమ్లో చూపిస్తుంది. శారీ అంతా కూడా అన్ని శారీస్ ఇలాగే వచ్చినాయండి. డోరీ వచ్చింది చూసారా, సెల్ఫ్ డోరీ లాగా ఇలా వచ్చిందండి. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్, చాలా బాగుందండి క్వాలిటీ, ప్యూర్ కాటన్ అండి. ఇలా చెక్స్ వచ్చింది శారీ అంతా కూడా. పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1500 అండి విత్ షిప్పింగ్. ఇది వచ్చేసరికి నెక్స్ట్ శారీ అండి. ఈ కలర్ కూడా చాలా బాగుందండి, మెరూన్ అండ్ గ్రీన్ అండి. గ్రీన్లో పచ్చితికాయ గ్రీన్ అండి, పచ్చితికాయ కలర్ అన్నమాట. మీకు ఇది వైన్ కలర్లా కనిపిస్తుందేమో, వైన్ కాదండి మెరూన్ కలర్. శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసరికి 1500 అండి విత్ షిప్పింగ్. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఫస్ట్ చూపించింది రాణి పింక్ అండి, ఇది చంద్రకాంత్ కలరు. వీడియోలో ఎగ్జాక్ట్ కలర్ కనిపిస్తుందిలే మీకు. బోర్డర్ వచ్చేసరికి కలర్ ఇలా గ్రీన్ అండి. గ్రీన్ అంటే అదే పచ్చితికాయ కలర్, ఇంతకుముందు మెరూన్ షేడ్కి వచ్చిన కలరే. శారీ అంతా ఇలా శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, శారీ ఇలా ఉంటుంది. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ అండి కాటన్స్, హ్యాండ్లూమ్ వచ్చి ఇదంతా ఇలా ప్రింట్ అండి. డిజిటల్ ప్రింట్ అలా ఏం కాదు, కానీ ప్రింట్ అన్నమాట అండి. సరే చాలా బాగుంటుందండి, ఇది హ్యాండ్లూమ్ కాటన్ అండి. ఈ టెంపుల్ వీవింగ్ వచ్చింది చూసారా, ఇది వచ్చేసరికి థ్రెడ్ వీవింగ్ అండి. ఇవన్నీ థ్రెడ్ వీవింగ్ అండి. మీకు ఐడియా వస్తుందని అలా జూమ్లో చూపించాను. సారీ బ్లౌజ్ ఏమొచ్చిందండి. శారీ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి. ఇలా డోరీ స్టైల్లో గోల్డ్ శారీ బాడీ కలర్ ఉంది కదండి, సన్నగా డోరీస్ బ్లాక్ డోరీస్ వచ్చి ఆ కలర్ మీద ఈ బ్లాక్ బార్డర్తో అలా బ్లౌజ్ వచ్చిందండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1600 అండి విత్ షిప్పింగ్తో.
ఇదంతా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అండి, మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది. నెక్స్ట్ సారీ అండి, ఇది వచ్చేసరికి పళ్ళు. కలర్ ఏం మారలేదండి, జస్ట్ థ్రెడ్ కలరు, ఈ బ్లౌజ్ కలరు, బార్డర్ కలరు మారుతుంది అంతేనండి. సారీ బాడీ కలర్ అంతా సేమ్ అది ఇది, యాజ్ ఇట్ ఈజ్గా ఒకటే కలర్ అండి. బ్లౌజ్ చూపిస్తాను చూడండి, బ్లౌజ్ వచ్చేసరికి అలా వచ్చింది. ఇది ఇది వచ్చేసరికి పళ్ళు అండి. సారీ కాస్ట్ వచ్చేసరికి 1600 అండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి లెనిన్ అండి. ఇదేమి హ్యాండ్లూమ్ కాదండి, లెనిన్ శారీస్ అంతే. ప్యూర్ థ్రెడ్ వర్క్తో వచ్చిన మంచి నీట్ థ్రెడ్ వర్క్. ఇవన్నీ లెనిన్ శారీస్ అండి. ఒక 3 శారీస్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇవి వచ్చేసరికి 3 కలర్స్ ఉన్నాయండి. శారీస్ ఉండడం ఉన్నాయి కానీ 3 కలర్సే ఉన్నాయండి. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి, చాలా నీట్ ఫినిష్తో వచ్చిందండి వర్క్ కూడాని. బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. శారీ అంతా చిన్న చిన్న చెక్స్తో లెనిన్ క్లాత్ అండి. మీకు బ్యాక్ సైడ్ కొంచెం లైట్గా కనిపిస్తుంది కదండి, ఎలిఫెంట్స్ బ్యాక్ సైడ్ ఫోయిల్ పేపర్ ఉంటుంది కదండి, పేపర్ వేసి వర్క్ చేస్తారు కదా, అదే ఉంటుందండి. మీకు ఒకసారి అది తడిపితే పోతుందండి అదంతా కూడా వెనకాల పేపరు. శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. శారీ బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లోనే ఉంటుందండి, ఇలా ప్లెయిన్ బ్లౌజే ఉంటుంది, దానికి వర్క్ ఏం రాలేదండి హ్యాండ్స్కి. చూడండి బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్లోనే వచ్చిందండి, బ్లౌజ్కి ఏం వర్క్ రాలేదు. థ్రెడ్ వర్క్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మీకు ఇలా ఉంటుందండి, పేపర్ మీద వర్క్ చేస్తాడు కదా అదంతా తీసేస్తే బాగానే ఉంటుందండి. లెనిన్ మీద థ్రెడ్ వర్క్. శారీ బ్రిక్ రెడ్ అండి, మీకు వీడియోలో బాగా డార్క్ అనిపిస్తుంది, అంత డార్క్ లేదండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1600 అండి విత్ షిప్పింగ్తోనే. అందులోనే బ్లాక్ అవుట్ అండి, సేమ్ అదే, ఇది బ్లాక్ అండి. రన్నింగ్ కోట్ ఉంది, అది చూపిస్తారు. ఇదంతా కూడా సేమ్ అలాగే వర్క్ వస్తుందండి, చాలా బాగుంది కాంబినేషన్ అది. నెక్స్ట్ శారీ లెమన్ ఎల్లో అండి. ఇది కూడా లెమన్ ఎల్లోకి రెడ్ కలర్ ఫ్లవర్స్ బాగా ఉన్నాయండి. లెమన్ ఎల్లోకి రెడ్ కలర్ ఫ్లవర్స్ బాగా వచ్చినాయండి, చాలా బాగా కనిపిస్తున్నాయి చూడటానికి కూడా. ఎలిఫెంట్స్ అవి కూడా ఫినిషింగ్ బాగుందండి వర్క్. వర్క్కే ఇవ్వచ్చండి కాస్ట్, అసలు అంత బాగుంది వర్క్. శారీ కాస్ట్ వచ్చేసరికి 1600. ఇందులో 3 కలర్సే ఉన్నాయండి, శారీస్ అయితే ఉన్నాయి కానీ కలర్స్ అయితే మాత్రం 3 ఉన్నాయండి అంతే, బ్లాక్, ఎల్లో, బ్రిక్ రెడ్ అండి.